హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వినీష కిచెన్. నేను మీ వినీష. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. హోలీ స్పెషల్గా ఈరోజు నేను మీకోసం ఒక మంచి స్వీట్ని చూపించబోతున్నాను. అదే కోవా పూరి అండి. దీన్ని అందరూ మలై పూరి అని కూడా అంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకుని, ఈ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు పాలను తీసుకున్నానండి. ఈ పాలు బాగా మరిగాక ఇందులోకి ఒక స్పూన్ వరకు పంచదారని, తరిగిన జీడిపప్పుని, తరిగిన బాదంని, తరిగిన పిస్తాని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ పాలు బాగా మరిగాక పక్కన పెట్టేసుకుందాం. పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదాని, 1/2 టీ స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ని, రుచికి తగ్గ ఉప్పుని, కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే ఇది వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఘీని తీసుకుందాం. ఇవి బాగా మిక్స్ అయ్యాక మనం కాచిన పాలు బాగా చల్లారాక మాత్రమే ఇందులోకి వేసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయ్యాక చూడండి, ఈ విధంగా పిండిని బాగా కలుపుకుని మూతను పెట్టుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ వరకు ఘీని తీసుకుందామండి. ఇందులోకి 1 కప్పు వరకు మావాని తీసుకుందాం. ఆల్రెడీ ఈ మావా రెసిపీని నేను పోస్ట్ చేశాను, చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ మావా దొరకని వాళ్ళు, ఈ మావా చేసుకోలేని వాళ్ళు పచ్చికోవాని కూడా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు. ఇందులోకి నేను కొంచెం పాలను తీసుకున్నానండి. ఈ మావా అంతా బాగా కరిగాక ఇందులోకి 1/4 కప్పు వరకు పంచదారని, 1/4 టీ స్పూన్ వరకు యాలక్కాయ పొడిని, తరిగిన బాదంని, తరిగిన కాజుని, తరిగిన పిస్తాని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇవి ఎక్కువసేపు కుక్ అవనవసరం లేదండి. పంచదార కరిగే వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగిపోయాక దీన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్పు వరకు పంచదారని తీసుకుని 1 కప్పుకి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పంచదార బాగా కరిగాక ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే మీరు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాకం బాగా మరిగాక కొంచెం జిగురు వస్తే సరిపోతుందండి. మనం గులాబ్ జామ్కి పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కొంచెం జిగురుగా వస్తే చాలు. దీన్ని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పూరీ కోసం మనం వేరే ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ ప్లేస్లో మీరు ఘీని కూడా వాడచ్చు. నేనైతే ఆయిల్తోనే పూరీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం కలుపుకున్న పిండిని వేసుకుని పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందుగా మీకు చిన్న చిన్న పూరీలను చూపిస్తున్నానండి. ఇలా చిన్న పూరీలు వేసుకుంటే మనకి 2 కానీ 3 కానీ ఒకేసారి కుక్ అయిపోతాయి, కాకపోతే కొంచెం చిన్నగా వస్తాయండి. ఇలా వీటిని హైలోనే పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. మనం 3వ పూరీని కూడా వేసేసుకుందాం. ఇలా బాగా కుక్ అయ్యాక 2 వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చుకుందామండి. ఇలా 1 గరిటెతో ఇంకో గరిటెతో బాగా నొక్కి ఆయిల్ అంతా బాగా నొక్కేసి పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నీ తీసి పాకంలో వేసేసుకుందాం.
ఇందులోనే సింగిల్గా కూడా పూరీని వేసి చూపిస్తాను. సింగిల్ పూరి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కానీ సింగిల్గా వేసుకున్న పూరి చాలా చాలా బాగా వస్తుంది. ఈలోపు మనం పాకంలో వేసుకున్నవన్నీ తీసి ప్లేట్లో తీసేసుకుందాం, లేదంటే బాగా మెత్తగా అయిపోతాయండి. చూడండి, సింగిల్గా వేసుకున్న పూరి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా అన్ని పూరీల్ని వేసేసుకుని మన కోవా కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ పూరి మీద కోవాని అప్లై చేసుకుందాం. ఇలా పూరి మీద కోవాని వేసుకుని ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇలాగే మిగిలిన వాటిని అన్నిటిలో కూడా మనం కోవాని పెట్టుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిపైన నేను అందంగా కనిపించడం కోసం సిల్వర్ కాయిల్ని అప్లై చేశానండి. చూడండి, దీనిపైన పిస్తాతో గార్నిషింగ్ చేసుకుంటే మన కోవా పూరి రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా ఈ కోవా పూరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ కోవా పూరిని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.